మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడు నందిమేడారంలో జరుగుతున్న శ్రీ సమ్మక్క సారక్క జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమ్మక్క పగిడిదరాజు కళ్యాణం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణం తిలకించేందుకు భక్తులు బారులు తీరి తల్లులను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత ఆదివాసీ పూజారులు కోయగూడెం నుంచి సారళమ్మను, చిలకలగుట్టు నుంచి సమ్మక్కను తీసుకువచ్చే కార్యక్రమం ఘట్టాన్ని చూసువారికి చూడముచ్చటగా నిర్వహించారు. అనంతరం ఈ జాతరలో శ్రీ సమ్మక్క పగిడితరాజుల కళ్యాణం ఆదివాసీ గిరిజన సాంప్రదాయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర నేపథ్యంలో గ్రామాల కోలాహలం నెలకొన్నాయి. ఆలయ ప్రాంతం విద్యుత్ దీపాలు ముస్తాబు చేయడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జాతరకు వచ్చే భక్తుల కోసం ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. శ్రీ సమ్మక్క సారళమ్మ జాతరలోనే సమ్మక్క పగిడితరాజుల కళ్యాణం జరగడం ప్రత్యేకత. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకటే బిట్టు దొరుకుతుంది.